హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేసు అయితే మాత్రం జానీ మాస్టర్ కేసు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజులో ఈ కేసు మీద రోజుకు ఒక ఆరోపణ, రోజుకు ఒక కొత్త మలుపు అనేది తిరుగుతుంది. అయితే జానీ మాస్టర్ తోటి, జానీ మాస్టర్ వైఫ్ తోటి, ఆ కుటుంబంతో కొంచెం సన్నిహిత సంబంధం కలిగిన కస్తూరి గారు మనతో ఉన్నారు. ఆవిడ వన్ ఆఫ్ ద ఫీమేల్ డాన్స్ మాస్టర్ ఇన్ ద టాలీవుడ్ అనమాట. సో ఆవిడని అడిగి ఈ కేసు గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో కస్తూరి గారు. అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే బేసిక్గా ఏంటంటే ఒక లేడీ కొరియోగ్రాఫర్ అండ్ జానీ మాస్టర్ అనేసరికి ఏంటంటే మిగతా వివాదాలు అవన్నీ ఎలా ఉంటాయంటే ఎవరి తప్పు ఎవరి తప్పు అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ ఒక లేడీ ఇన్వాల్వ్ అవడంతో కంప్లీట్గా సపోర్ట్ అట్ అనేది వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అసలు జానీ మాస్టర్ కుటుంబంతో మీకున్న సంబంధం ఏంటి? అంటే ఆయన ఎందుకు మీరు ఆయన వైపు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ నాకు ఒక 16-17 ఇయర్స్ నుంచి కూడా నాకు బాగా పరిచయం అండి. సుమా కంటే ముందు నాకు మాస్టర్ పరిచయం. సో అతను ఎంత కష్టపడ్డాడు, ఆయన వర్క్ ఏంటి. చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం వేరే అలా కాదు, తన యూనియన్ దగ్గరే ఉండేవాడు. అంటే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, తన కెరియర్ గురించి ప్లానింగ్ చేయడం తప్పితే ఫస్ట్ నుంచి కూడా ఇలా అమ్మాయిల్ని టీచ్ చేయాలి ఇలా చేయాలి అనే మెంటాలిటీ కాదు. సో మేము ఫస్ట్ నుంచి వ్యక్తిగతంగా చూసాము తన మెంటాలిటీ ఏంటి, ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఆయన లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు. లొకేషన్స్లో కానివ్వండి, ఏదైనా బట్టల విషయంలో కూడా మాకు యూనియన్లో చాలాసార్లు అదే అంటాడు అనమాట. అమ్మాయిల విషయంలో మాట్లాడినప్పుడు కూడా అంత ఉండే వ్యక్తిని ఇంత సడన్గా బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది. అయితే యాక్చువల్గా నిన్న మొన్న వచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత చాలా మంది చెప్తున్నారు జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్న జానీ మాస్టర్ని వేస్తున్నారు కదా, ఏంటి ఆయన ఏమి ఒప్పుకున్నాడు, దాంట్లో మీకు అర్థమైంది ఏంటి? అంటే ఇప్పుడు కేసు అనేది ఒక 5 కేసులు 6 కేసులు అయితే పెట్టారు. సో దాంట్లో ఏది ఒప్పుకున్నాడు, దాంట్లో ఏది ఒప్పుకున్నాడని తెలియదు. ఇప్పుడు మీడియాలో ఏంటంటే వేసేస్తున్నారు, దీనికి ఒప్పుకున్నాడు దానికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి, అది ఏది ఉన్నా సాక్ష్యాధారాలు పట్టి అక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడేది ఎంతుంది, నిలబడింది ఎంతుంది అనేది మనం కొంచెం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. అయితే యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది దాని మీద ఇంట్రెస్ట్ కొద్దీ మాట్లాడుతున్న ఇవన్నీ చేసిన తర్వాత బయటకు వచ్చి వస్తున్న విషయాలు ఏంటంటే ఆల్రెడీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిమేల్ కొరియోగ్రాఫర్ ఆమెకి ఆల్రెడీ జానీ మాస్టర్కి రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారనేది ఉంది. సో దీని గురించి మీరేమంటారు? అది నిజమైంది. ఎందుకంటే అసలు అప్పుడు అమ్మాయి ఒక 2 ఇయర్స్ పైనుంచి నాకు ఇది తెలుసు, అది కూడా సుమలత ద్వారా తెలుసు నాకు. సో ఇంత రిలేషన్ ఉన్న అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఏంటి, అంత ఇష్టంగా ఉండి. కొన్ని వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాం, మామూలుగా అంటే ఒక ఆడపిల్లగా నేను చెప్తున్నాను, ఒకటి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే అండి కనీసం వాళ్ళ ఫేస్ చూడడానికి కూడా మనం ఇష్టపడం. ఆ ఫీలింగ్ అనేది మనోవేదన ఉండనివ్వండి, ఏదన్నా సరే అది జుగుప్సకరంగా ఉంటుంది, ఇష్టం లేని పని ఏది జరిగినా కూడా. సో అట్లా ఆలోచించినా కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ట్రావెల్ చేసావు అనేది నాది ఒక పాయింట్. సరే ఓకే, కొందరు అంటున్నారు లేదు లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం లేదా వర్క్ కోసమో ఏదో నోరు మూసుకొని ఉంది అనుకుందాం. సినిమా ఇండస్ట్రీ మొత్తంలో జానీ మాస్టర్ ఒక్కడే లేరు కదా. నా వాదన ఏంటంటే ఇంకా లేడీ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు వర్క్ చేయలేకపోయావు, నీకు ఇంత ఇబ్బంది, నీకు మానసిక వేదన గురి చేసిన వ్యక్తితో నువ్వు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది నా పాయింట్. అయితే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారంటే ఇప్పుడు వైఫ్ కూడా తెలుసు అంటే మరి ఆవిడ ఎలా తీసుకుందా దీన్ని? అంటే ఇంతకాలం ఆ మాట బయటకే చెప్పొచ్చు కదా. అంటే లేదు లేదు, ఫస్ట్ ఏంటంటే భయ్యా భయ్యా అని చెప్పి తిరిగేది మామూలుగా. అంటే అమ్మాయి వేరే నార్త్ ఇండియన్ కాబట్టి, మాకు తెలుగు అమ్మాయి కాదు, అమ్మాయి కార్డు కూడా అమ్మాయిది బాంబే కార్డే, బాంబే కార్డు కూడా మాస్టర్ ఇప్పించారు, మాస్టర్ ఇప్పించారు ఇక్కడ, మాస్టర్ ఇప్పించారు కార్డు తనకి. సో తన లైఫ్ ఇంకా స్పాయిల్ చేయాలి, తను బైక్ రాకూడదు అన్నప్పుడు కార్డే ఇప్పించాడు. అసలు ఇంకొక పాయింట్ ఏంటని చెప్పేసి అంటే అమ్మాయి వాంటెడ్లీ వెయిట్ చేసి కంప్లైంట్ పెట్టిందా లేదా వెనకాతలు ఎవరైనా ఫోర్స్ చేసి? ఇప్పుడు అందరికి మాకు తెలిసి బయట తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఇగోస్, మాస్టర్ అయితే ఎవరికి పడట్లేదో వాళ్ళ అమ్మాయిని ఫోర్స్ చేసి పెట్టించారు అనేది కొంచెం ఒక వాదన వినిపిస్తుంది. ఒకవేళ ఎవిడెన్సెస్ కనుక దొరికితే ఖచ్చితంగా సుమలత కేసు పెడుతుందండి వాళ్ళ మీద. కాదు, నేను అనేది అదే, ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది మాస్టర్తో అని అంటే కనుక మరి వైఫ్ గా ఈవిడ ఎలా ఒప్పుకుంది? జరుగుతున్నాయి గొడవలు, జరుగుతున్నాయి. లాస్ట్ ఆగస్ట్ లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, హ్యూమన్ రైట్స్ లో కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి, ఇలా నాకు దీని గురించి ఇట్లా అవుతుంది. ఎవరు? సుమలత.
సుమలత మాస్టర్ వదిలిపెట్టట్లేదు, ఛాలెంజ్ చేయడము, ఏం చేస్తావో చేసుకో, నేను మాస్టర్ని వదిలిపెట్టను, నేను తనతోనే ఉంటాను అన్నంత స్టేజ్కి వెళ్ళింది అమ్మాయి. అంత మాస్టర్ వదిలిపెట్టకుండా అంత ఇష్టంగా ఉన్న అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది, పెద్దల సమక్షంలో అండర్స్టాండింగ్ అయిపోయింది, అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అన్నంత అండర్స్టాండింగ్ జరిగింది మాస్టర్కి, ఆ అమ్మాయికి, ఎవరు కంప్లైంట్ పెట్టిన అమ్మాయికి. అక్కడ ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని చట్టం చూసుకుంటుంది. సో అక్కడ ఎవరు బాధపడ్డారా అనేది అవన్నీ తర్వాత తేలుతాయి. ఈ టైంలో పెట్టడం అనేది ఏంటి అనేది ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం పబ్లిక్. అదే నేను అంటాం, ఇప్పుడు ఆల్రెడీ ఒక కొరియోగ్రాఫర్ ఈమెతో ఎప్పుడైతే రిలేషన్లో ఉన్నాడో జానీ మాస్టర్, వైఫ్తో కూడా గొడవలు పడి రిలేషన్లో ఉన్నప్పుడు ఆ విషయమే బయట చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఇప్పుడు రేప్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, లైంగికంగా వేధించాడు అంటున్నారు. అసలు లివ్ ఇన్ రిలేషన్లోనే ఉన్నప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకునే దాకా పోతామని అన్నప్పుడు మరి ఇంకా ఇవన్నీ రేపు ఇవన్నీ ఇంకెక్కడి నుంచి వచ్చినాయి, అది ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఎవరు చెప్పలేకపోవడము అని కాదు, అసలు వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఈ విధంగా ఇన్ని రకాలుగా కంప్లైంట్ తన మీద ఇవ్వడం జరుగుతుందని. అసలు అక్కడ జరిగిన విషయం ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయము, ఛాంబర్ లో పిలిపించారు. అవును, ఛాంబర్ కి వెళ్ళిన విషయం ఏంటి, మాస్టర్ కి ఈ అమ్మాయి కార్డు లేట్ చేస్తున్నారు, ఇవ్వట్లేదు కాదు, కార్డు లేట్ చేస్తున్నారు అని చెప్పి ఛాంబర్ కి పిలిపించారు. సో ఇదే ఇన్సిడెంట్ అప్పుడు చెప్పుండొచ్చు కదా, అమ్మాయి అప్పుడే చెప్పుండొచ్చు కదా నాకు ఇట్లా జరిగిందండి అని. అప్పుడు మాస్టర్ అక్కడ రెడ్ హ్యాండెడ్గా మీకు దొరుకుతారు కదా, అక్కడే కూర్చోబెట్టి లేదండి ఇట్లా ఇట్లా ఉందని చెప్పొచ్చు కదా. అప్పుడు పెట్టకుండా లేదా ఆమె నాకు కంప్లైంట్ ఇచ్చారు అని 40 పేజీలు కాదు 400 పేజీలు కూడా మీరు రాయండి. కానీ అప్పుడు అంత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టేసి ఇవన్నీ చేసే బదులు అది కంప్లైంట్ బాక్స్ ఇవ్వచ్చు ఇవన్నీ అన్నారు. ఈ లేడీస్ కి మేము హక్కు న్యాయం చేస్తాము అని ఆ కంప్లైంట్ బాక్స్ గురించి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అంటే నాకు చెప్పే దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే వాంటెడ్లీ కుట్ర జరిగింది, మాస్టర్ వెనకతలా ఖచ్చితంగా కుట్ర జరిగింది, అది సినీ పెద్దలా లేదా పొలిటికలా లేకపోతే ఒకరి చేతిలో అయితే కాలేదు, టీమ్ అనమాట, ఒక టీం, ఓకే నాకు మీ మీద పగ ఉంది, మీతో పాటు ఇంకొకరికి పడలేదు, ఇంకొకరికి పడలేదు, వీళ్ళంతా కలిసి గ్యాదర్ అయ్యి అది వాంటెడ్లీ పెట్టించిన కేసు తప్పితే అమ్మాయి వెళ్ళింది ఓన్లీ కార్డు కోసమే. ఎస్, అయితే మనం కొంచెం ఇప్పుడు ఇప్పుడు మనం కాంటెంపరీ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో దీని గురించి మాట్లాడుతుంది, కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడదాం. నేను అనేది ఇప్పుడు ఒకనొక టైంలో మాస్టరు కొరియోగ్రాఫరు ఎప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారో సుమలత గారు పోయి ఆల్రెడీ హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చారు కదా. సో అంటే ఆ టైంలో మాస్టర్ కూడా ఇంక్లైన్ మొత్తం అటువైపే ఉన్నాడా, ఆమెను పెళ్లి చేసుకుందాం ఇలాంటి థాట్స్ కూడా వచ్చినాయా వాళ్ళు? వచ్చినాయి, ఇద్దరు కూడా అంటే బాగా క్లోజ్ గా ఉన్నారు. అదే అప్పుడు క్వశ్చన్ చేయలేదా ఈమె, ఇదేంటి మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నావు కానీ ఇలాంటి బయటికి రాలేదు అప్పుడు కూడా? ఎందుకంటే 2 మంత్స్ ముందు ఏదైతే ఎవరు బయట రాలేదన్నారు, సుమలత గారు వాళ్ళ ఇంట్లో, ఎందుకంటే భార్య అండి, ఆమె భార్యకు కొన్ని ఉంటాయి లెక్కలు. ఇప్పుడు మామూలుగా బయట వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు, వాళ్ళ గ్యారంటీ లేదు. వైఫ్ ఇద్దరు ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆమె కుటుంబము, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళ పిల్లలకి ఫాదర్ అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళలేదు, లేకపోతే ఇంకొకటి అని కాదు. కాకపోతే ఆ పిల్ల అవునా కాదా అని టైం పట్టింది. ఈ అమ్మాయి రిలేషన్ అంటే చెప్పొచ్చేమో, కొంతమంది పడి చెప్పొచ్చు, పడకుండా చెప్పొచ్చు, అతని రిలేషన్ ఉందా లేదా అని అనుకోవచ్చు. ఆ అమ్మాయి దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు డిస్కషన్ చేశారు, ఎక్కడిదక్కడ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టడం ఏంటి? మాస్టర్ ఏమన్నాడు మరి అప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు, లివ్ ఇన్ రిలేషన్ ఉన్నారని తెలిసినప్పుడు మరి మాస్టర్ వర్షన్ ఏంటి అప్పుడు? లేదు లేదు, అంటే భార్య భర్తలో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి, గొడవలు పెద్దలు వస్తారు, ఎక్కడ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ మధ్య అందరికి చెప్పేది అది గమనిస్తే ప్రతి దాంట్లో వైఫ్ తో వస్తున్నాడు వీడియోస్, ఏది మనకి వరద బాధితులు కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి, మొన్న అవార్డు వచ్చినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే వైఫ్ ట్రావెల్ చేస్తుంది అంటే వాళ్ళ బాండింగ్ అంత బాగా అయింది, ఎవ్వరూ తప్పులు చేయకుండా ఉండరు. సో తప్పులు చేసినా కూడా తను అన్ని మారిపోయి వాళ్ళ భార్య, ఇల్లు, ఆయన కెరియర్ ఇవే చూసుకుంటున్నాడు. సో ఇప్పుడు తన కరెక్ట్ రూట్ లో పడ్డప్పుడు వేశారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు వేశారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి అనుమానాలు ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అమ్మాయి వెనకాతల ఇప్పుడు కొంచెం ఒక 2-3 డేస్ లో క్లియర్ అయిపోతుంది అండి, ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పాను కదా, తెలుస్తారు. ఇప్పుడు 2-3 రోజుల్లో క్లియర్ అవుతుంది. అమ్మాయి లేకుండా ఎవరని లేము కదా, ఇప్పుడు నేను రాంగ్ పోర్ట్రేట్ చేసినట్టు, రాంగ్ పోర్ట్రేట్ చేసినట్టు ఉంటుంది, బట్ కాదు ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది, ఒపీనియన్ అయితే ఉన్నారు అని చెప్పి అంటున్నారు, తెలుస్తుంది ఏమన్నా. జస్ట్ ఈవినింగ్ వరకు కూడా నేను మాట్లాడలేదు, ఏమని తెలిస్తే కనుక నేను డెఫినెట్ గా ఇంకొక దేంట్లో చెప్పేస్తాను. సో అయితే యాక్చువల్గా మీరు ఆ అమ్మాయిని ఎప్పుడన్నా కలిసి కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? ఎవరితో? ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే కేసు పెట్టారో ఆమెతో కొత్తగా వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయితో మాట్లాడడం అంటే అమ్మాయి ఎవరితో మాట్లాడదు, మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. ఆ అమ్మాయి యాటిట్యూడ్ వేరుంటుంది, ఆ అమ్మాయి బిహేవియర్ వేరుంటుంది. అంటే ఇప్పుడు లొకేషన్కి ఏదైనా వెళ్తే ఇదంతా నాదే అన్నట్టుగా ఉంటుంది అనమాట, అంటే
నేను ఒక గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను, మిగతా వాళ్ళంతా ఏదో అన్నట్టుగా ఉంటుంది. అసలు అలాంటి యాటిట్యూడ్ నాకు అసలు పడదు. అయితే ఇప్పుడు చాలా మంది చెప్తుంది ఏంటంటే, జానీ మాస్టర్ తన దారిలో తను ఉన్నారని మీరు చెప్తున్నారు, బట్ కాకపోతే ఏంటంటే కొంతకాలం క్రితం పుష్ప టూ సెట్స్కి వెళ్ళి గొడవ చేశారు, అక్కడ నుంచి ఈ గలాట అంతా మొదలైంది అనేది చెప్పేసి అన్నారు. ఏంటి మళ్ళీ ఇప్పుడు ఆయన దారిలో ఆయన ఈవిడ దారిలో ఈవిడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ లోతుగా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, బయట వచ్చిన తర్వాత ఏమంటారంటే ఒక అమ్మాయికి జరిగిన తర్వాత ఇట్లా సింపతి ఆటోమేటిక్ గా రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరినైనా చీట్ చేయాలనుకుంటున్నా, లేదా నేను ఇంకెవరినో చూసుకున్నాను సపోజ్, అప్పుడు ఏంటంటే ఆయన వదిలించుకోవాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మనతో ఉన్న వాళ్ళు ఏమంటారు, అది వదిలించుకుని రా అని చెప్పేసి అని మాట్లాడతారు. వాళ్ళ మచ్చ నీకు ఉండకూడదు అని మాట్లాడతారు. సో ఆ పాయింట్ ఆఫ్ లో కూడా ఒకటి ఆలోచించాలి. లేదు నేను రెచ్చగొట్టే పనిలోనే ఉన్నాను, ఎవరు మాటలు చెప్పారు, రా నీ దమ్ముండేలా చూసుకుందాం అంటాను, అది ఫ్రేమ్ లోకి రాదు. ఇష్యూ మటు జరుగుద్ది, అదే అంటున్నాను. గిల్లింది కనిపించట్లేదు, అరిచింది కనిపిస్తుంది. సో అక్కడ ఏదో అనుంటే కనుక ఒక వెళ్ళారు కదా, ఇప్పుడు మీ దగ్గరికి ఒక అమ్మాయి డైరెక్ట్ గా వచ్చి గొడవ పెట్టలేదు, మీరు వెళ్ళి ఇంకొక అమ్మాయి దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి మీరు అందులో అమ్మాయి, ఇతను ఏం పిచ్చోడు కాదు, సైకో కాదు, ఇంకొకటి కాదు, ఇతను ఒక పొజిషన్ ఉంది, కష్టపడి పైకి వచ్చినోడు, అతనికి ఫ్యామిలీ ఉంది, అతనికి ఒక కూతురు ఉంది. సో ఇట్లా ఉన్నవాడు పడ్డాడు దేంట్లో, ఆయన ఇష్టంలో పడ్డాడా లేకపోతే ఏదన్నా అనుకుందాం, ఆ అమ్మాయి ట్రాప్ చేసిందని ఎందుకు అనుకోవట్లేదు. ఇద్దరు కొంతకాలం అయితే ఎంతకాలం కలిసి ఉన్నారండి ఇద్దరు? అంటే యాక్చువల్ అమ్మాయి 4 ఇయర్స్ 5 ఇయర్స్ పరిచయం అనుకుంటాను, మా దృష్టికి వచ్చింది 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే ఎప్పుడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే? 2 ఇయర్స్ అంటే అంత పర్టికులర్ గుర్తు, అంటే నేను ఎందుకు అంటానంటే ఇప్పుడు ఆయన మీద పోక్సో కేసు అనేది కూడా పెట్టారు. అంటే మాకు దృష్టికి వచ్చింది 2023 లాస్ట్ చెప్పాను కదా మీకు, కంప్లైంట్ ఫైల్ అనుకున్నది కూడా ఆగస్ట్ లోనూ అట్లా ఏమనుకుంటాను. సో అప్పుడు అంత గట్టిగా నేను చెప్తున్నాను అంటే ఆ పిల్ల నాకే చెప్పింది, అక్క కంప్లైంట్ ఇద్దాం అక్క అని. అంటే అమ్మాయితో వెళ్ళింది నేను, సుమలత వెళ్ళింది నేను. సో అందుకని ఇంత నేను స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఎస్, అయితే యాక్చువల్గా ఇంకొక ఇది కూడా బయటకు వస్తుంది, సుమలత ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని కొట్టింది, మతం మారింది, మా అమ్మాయిని పెళ్లి చేసుకోమందని చెప్పేసి కూడా ఒకటి అంటున్నారు కదా, అసలు ఏంటిది ఇది మరి? అంటే ఇంత బేస్లెస్ స్టేట్మెంట్ అనేది బయటకు ఎలా వచ్చింది? అదే 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 ఇప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడారా లేకపోతే ఈయన పడని వాళ్ళు ఏదైనా మీడియాకి కావాలని ఇది చేసి ఇస్తున్నారా తెలీదు. ఎవరైనా ఏ భార్య అయినా కూర్చొని వెళ్ళని అంటదండి ఎవరైనా? మామూలుగా మనము హ్యూమన్ బీయింగ్ ఆలోచించుకొని చెప్దాం, మానవత విలువలు మనం భారతదేశంలో బతుకుతున్నాము. అసలు అది చూసిందంటేనే ఊరుకోరు, కనీసం ఫోన్లో ఎవరితో మాట్లాడితే కూడా ఊరుకోరు ఆడపిల్లలు. అలాంటిది వెళ్ళి ఎలా కూర్చొని తనతో మాట్లాడండి, తనతో ఉండండి అని ఎలా చెప్తుంది? ఏం ఎక్స్పెక్ట్ చేసింది? ఏమైనా మొగుడు నమ్ముకుంటుందా? ఏమైనా 1 కోటి రూపాయలు 2 కోట్లు సినిమా తీసినట్టుగా అవన్నీ వాంటెడ్లీ వచ్చిన పుకార్లు తప్పితే ఏ ఆడపిల్ల కూడా ప్రపంచంలో అన్ని షేర్ చేస్తుంది, కానీ హస్బెండ్ ఇవ్వదు. ఇది కావాలని వాంటెడ్లీ పెట్టినది అది. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి ఏమనుకొని ఆమె రావాలనుకుంటది? పిల్లలు లేకుంటే ఇంకొక మ్యారేజ్ చేస్తారు, ఈ పిల్లలు ఉన్నారు కదా, పోనీ ఇంకెందుకు అమ్మాయిని రమ్మని చెప్పేసి అని అంటది. ఈ సుమలతనే మతం మారినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు మతం మారమని చెప్తుంది? కానీ సుమలత మారింది, ఆయేష అయింది కదా. ఆయేష అది ముద్దు పేరు అండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళది, వాళ్ళ ఇంట్లో నొప్పించుకోవడం కోసము దేనికోసము అలా పిలుస్తుండొచ్చు. ఎవరి మతాన్ని అయినా మనం గౌరవించాలి, ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళది ఉంటది. ఒకసారి ఒక పేరు పెట్టుకున్నప్పుడు జాతకాల్లో కలవక మన తెలుగులోనే వేరే పేరు పెట్టేసుకుంటాం. అలాంటప్పుడు ఆమె ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు, ఆయన అలా పిలుచుకోవాలనిపించింది మాస్టర్ కి అమ్మాయిని, సో అలా పిలుచుకుంటున్నాడు. కానీ అమ్మాయి ఆధార్ కార్డు సుమలతనే ఉంది కదండి, మాకు కొరియోగ్రఫీ కార్డు కూడా అమ్మాయి సుమలతనే ఉంది కదా, ఎక్కడ మారింది? తర్వాత వాళ్ళు టెంపుల్స్ కి వెళ్తారు, అమ్మాయి ఇప్పుడు పూజలు చేసుకుంటది, మాస్టర్ అయినా సరే వినాయకుడి దగ్గర అవి ప్రసాదాలు అవన్నీ తింటారు. ఇప్పుడు ఈ మతం ఇంత మార్చినప్పుడు అదేదో జనసేన పార్టీ కంటే వేరే పార్టీకి వెళ్ళేవాళ్ళు కదా, బీజేపీతో వాళ్ళకి సంబంధం వాళ్ళకి ఉన్నప్పుడు కూటమి ఉన్నప్పుడు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తాడు? ఇంత మత పిచ్చి అంత ఉన్మాది అయితే అతను పుట్టింది మన దేశంలో, నెల్లూరులో పుట్టాడు, తెలుగు అతను, తెలుగు మాట్లాడు, ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లో ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుగు వాళ్ళు, వేరే దాంతో లింక్ లేదు. ఒక వ్యక్తి ఏదైనా మర్డర్ చేశాడు, ఒక వ్యక్తి ఏదైనా చేసినప్పుడు పూర్వపరాలు మనం పరిశీలిస్తాం. అప్పుడు అతను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎట్లొచ్చాడు, ఎక్కడొచ్చాడు, ఇవన్నీ కూడా అనకుండా అంటే ఏదో ఒకటి రేపు నిలబడకపోవచ్చు, అప్పుడు ఏం చేశారు, పోక్సో వేశారు. పోక్సో నిలబడుతుందో లేదో అనుకొని ఇంకొకటి వేశారు. సో దీన్ని బట్టి ఏంటంటే వాంటెడ్లీ ఆ పిల్ల కూడా వేసే ఉద్దేశం లేకుండొచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఆమె కూడా ఒక ఆడపిల్లనే, వేసే ఉద్దేశం లేకపోయినా కూడా ఇద్దరు కూడా ట్రాప్ లో ఇరుక్కున్నారు. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇద్దరు కూడా ట్రాప్ లో ఇరుక్కున్నారు. ఇప్పుడు అమ్మాయి ఫ్యూచర్ పోయింది, ఇప్పుడు మాస్టర్ కి ఎలా వస్తుందో అమ్మాయి. మొన్న ఫిల్మ్ చాంబర్ మీటింగ్ లో కూడా చెప్పారు అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టి అవకాశాలు ఇస్తామని, ఒక పెద్ద హీరో ముందుకు వచ్చాడని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మేము కూడా అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు కదా. మరి అదే అండి ఇప్పుడు అంటే ఒకరిని తొక్కేసి ఇంకొకరికి ఇద్దామా మనము? ఇప్పుడు ఇతను ఫ్యూచర్ పోగొట్టేసి ఇప్పుడు అమ్మాయికి టాలెంట్ ఉంటే ఎవరన్నా ఇస్తారు, ఓకే అది వాళ్ళ ఇష్టము, కానీ దానికోసము ఇంకొకరి కెరియర్ తొక్కేసి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా.
అంటే మీరు అంటున్నారు కదా ఇద్దరు ఫ్యూచర్ లో పోయినాయి అంటే అమ్మాయి ఫ్యూచర్ ఏం పోలేదు, ఆలోచించుకోవాల్సిందే. అది రేపు తర్వాత ఎన్ని సినిమాలు ఇస్తారు? ఇప్పుడు సంవత్సరానికి ఒక సినిమాలో రెండు సినిమాలో ఉంటాయి వాళ్ళకి, సంవత్సరం మొత్తం రెండు సాంగులు చేస్తే అయిపోయిందా? అలా ఉండదు కదా. అయితే మరి ఇప్పుడు ఆయేషా గారు అదే సుమలత గారు వెళ్ళి కొట్టడానికి రీజన్ ఏంటి, మా ఆయనతో కలిసి ఉన్నామన్న థాట్ లో కొట్టడం కొట్టడం జరగలేదు, కొట్టడం జరగలేదు, డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఫోన్ చేసి ఏం చేసుకుంటావే నువ్వు అని ఆడవాళ్ళ మాటలు వేరేలాగా ఉంటాయి. నేను వదిలిపెట్టాను మాస్టర్ని అన్నప్పుడు ఏ భార్య అయినా పోతుంది. ఇప్పుడు ఇది మాస్టర్ ఏదో మనము పబ్లిక్ అట్లా పోటే చేయకూడదు, బయట ఎంతమంది కొట్టుకోవట్లేదు, ఎన్ని వీడియోస్ చూడట్లేదండి మనం. ఒక భార్య ఉన్నా కూడా వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, ఎన్ని వీడియోస్ అని మనకి చూస్తూనే ఉన్నాం. ఇంటి ధర్నా చేయడం కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఇక్కడ మాస్టర్ ఒక్కడే వెళ్ళి అమ్మాయితో ఉండలేదు. అది లోక సహజం. దీంట్లాగే చూద్దాం, కంప్లైంట్ కంప్లైంటే. అక్కడ ఏది వీళ్ళిద్దరు బట్టి సాక్ష్యాధారాలు బట్టి ఆ కేసు నిలబడుతుందో పోతుందో అనేది తర్వాత విషయం. ప్రపంచంలో జరిగేది ఏంటంటే ఎవరు చేయంది ఇక్కడ చేయలేదు కదా, అట్లా అని చెప్పేసి నేను దీన్ని సపోర్ట్ చేయట్లేదు. తప్పు ఎవరిది ఉంటే వాళ్ళకి శిక్ష అంటే. ఇప్పుడు సొంత భార్య భర్తని మందలించకుండా ఇప్పుడు వేరే అమ్మాయితో మాట్లాడాల్సి వచ్చిందంటే ఈయన ఏమన్నాడు, ఈయన కూడా నేను వదలనన్నాడా లేకపోతే ఏంటి? మందలించకుండానే కాదు, ఇద్దరి డిస్కషన్ ఒకటండి. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నంత మాత్రాన ఆడపిల్ల చెప్పుకున్నట్టు ఆయన నాకు చెప్పుకోడుగా, ఆయన నేను వినాల్సిన నాకు నాది కాదు కదా అది విషయం. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినంత వరకు నేను విని మాట్లాడుతున్నాను మీకు. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మనం చెప్పాము ఆల్రెడీ, ఇప్పుడు ఎవరి దారిలో వాళ్ళు బతుకుతున్నారు. మళ్ళీ మరి మాస్టర్ పుష్ప టూ సెట్స్కి వెళ్ళి అక్కడ గొడవ పడడం ఇదంతా అవసరం? నేను మీకు అదే అంటున్నాను ఇందాక. ఇప్పుడు మీరు రెండు చూడట్లేదు, అంటే ఈ వైపు కూడా చూడట్లేదు. వాంటెడ్లీ ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు ఫోన్ చేసి ఏదైనా ఫోర్స్ ఉండదు, వాళ్ళు ఉన్న రిలేషన్స్ లో 100 జరుగుంటాయండి. 100 జరిగినప్పుడు ఏదైనా ఫోర్స్ఫుల్ గా మాట్లాడొచ్చు కదా, ఏమి కట్ అయిపోయింది కదా రిలేషన్స్, ఎవరిదారులు వాళ్ళు విడిపోయారు కదా. అవును, మరి విడిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా జరిగింది నేను అదే విడిపోయినప్పుడు మాస్టర్ వచ్చిందే మీరు చూస్తున్నారు, ఆమె ఏదైనా మాట్లాడిందో లేదో అది ఎందుకు అనుకోవట్లేదు. అది అయితే ఇప్పుడు పోక్సో కేసు పెట్టింది, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం యాక్చువల్గా. ఎలాంటి ఆధారాలు లేకుండా అయితే కనుక పోలీసులు కేసు ఈజీగా పెట్టేసి అరెస్ట్ చేసేసి రిమాండ్ చేసేది? ఒకటి పోలీసులు అలా అనలేమండి. వాళ్ళకి ఏంటంటే కంప్లైంట్ ఏవరైతే ఏమేం చెప్పారో అవన్నీ కూడా వాళ్ళకి ఏదో ఒక ప్రైమరీ ఆధారాలు ఉంటుంది. ఉంటుంది తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడాలి. నేను సాక్ష్యాధారాలు 100 పుట్టిస్తాను, అది చూసింది మన ఒక్కసారి మనం చూసిందే మనం నమ్మలేం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన భూమి ఎలా ఉంటుందండి, మామూలుగా గుండ్రంగా ఉంటుంది, కానీ మనకు కనిపించేది ఎలా ఉంటుంది? సో కనిపించే నిజాలు కూడా ఏమన్నా ఉండొచ్చేమో. సో అలాంటప్పుడు అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు కదా, ఈ పక్కన కానీ ఆ పక్కన కానివ్వండి, ఆవిడ ఉన్నది ఆవిడ చేస్తుంది, వీళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నానంటే విషయమే మాట్లాడుతున్నా, మహిళలకి సపోర్ట్ లేదు అవి అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ నేను జస్ట్ జానీ మాస్టర్ని పక్కన పెట్టండి, ఇక్కడ ఈ అమ్మాయి విషయం మాట్లాడుతున్నాను, అక్కడ అమ్మాయి, ఇద్దరు మహిళల గురించి నేను మాట్లాడుతున్నా. ఏదైనా జరిగింది అని అంటే సుమలతకి అన్యాయం జరిగింది, కానీ ఆ అమ్మాయి మీదనే మాట్లాడుతున్నారు. అమ్మాయి ఇదో చేసుకోమని చెప్పింది, కొట్టింది, మతం మారమని చెప్పింది అని ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ మీద బండరాలు వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆవిడ కూడా ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, అది ఫోన్స్ కూడా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, ఎవరు కాంటాక్ట్ లోకి వెళ్ళట్లేదు. అంటే ఒక రోజు భరిస్తారు, రెండు రోజులు భరిస్తారు. ఈ మాటల తూట అక్కడ జరిగింది ఏందో లేదో తెలీదు, ఇంకా నిరూపణ కాలేదు. అయినా కూడా ఈ థంబ్నైల్స్ చూస్తుంటే చాలా అంటే చాలా భయంకరంగా వస్తున్నాయి. సో చాలా డిప్రెషన్ కి వెళ్తుంది అమ్మాయి. అంటే యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది అమ్మాయికి, అంటే కొంచెం కొలెస్ట్రాల్ ఇట్లా ఇంతకుముందు అడ్మిట్ అయింది ఒకసారి. సో దాని గురించి పిల్లల్ని చూసుకోవడం ఎందుకు సపోర్ట్ లేదు తనకి. నిజంగా జానీ మాస్టర్ కి సపోర్ట్ ఉండుంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు. బ్యాక్ సపోర్ట్ ఉండుంటే, అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదా? ఫ్యామిలీ సపోర్ట్ అని కాదండి, ఒక పెద్ద రేంజ్ లో సపోర్ట్ ఉండుంటే అది వేరేలాగా ఉండేది. కానీ పెద్ద రేంజ్ లో సపోర్ట్ ఉంది కదా ఆల్రెడీ, పవన్ కళ్యాణ్ అది పార్టీ పరంగా, అది పార్టీ పరంగా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకో, లేదా ఒక పెద్ద హీరో కొడుకో, లేకపోతే అట్లా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఒక పొలిటికల్లో ఏదో ఉండుంటే కనుక అది వేరేలాగా ఉండేది. అయితే ఇంకొక వినిపిస్తున్న నాకు నాకు తెలిసినంత వరకు వినిపిస్తున్న వాదన ఇంకోటి ఏంటంటే, ఈ నేషనల్ అవార్డు ఏదైతే వచ్చిందో, ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత పూర్తిగా అమ్మాయిని పట్టించుకోవడం మానేశాడు, అందుకే అమ్మాయి అలిగేషన్స్ వేసింది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో దాన్ని మీకు ఎంతవరకు దాని మీద క్లారిటీ ఉంది? ఎందుకంటే అసలు అమ్మాయి అయితే వదులుకుని అయితే మనిషి కాదు మామూలుగా. అయితే మీడియేటర్స్ ఉన్నారండి, ఖచ్చితంగా చెప్తున్నాను ఆ అమ్మాయిని ట్రాప్ చేసి పెట్టించిన కేసే. అమ్మాయి వెళ్ళింది ఇది మాత్రం వాస్తవం, పక్క వాస్తవం. అమ్మాయి వెళ్ళింది జస్ట్ కార్డు గురించే, ఇది ప్రీ ప్లాన్డ్ గా, ఒక్కరు చేయి మాత్రం లేదు. ఒక ఇద్దరు ముగ్గురు కలిపి, అంటే ఒకరికి కొంచెం కోపం ఉంది, ఒకరికి ఈగో ఉండొచ్చు, ఒకరికి ఇంకో ఏదన్నా ఉండొచ్చు, అన్ని కలిపి వచ్చేసి తొక్కబడ్డాడు అంతే. సో మరి అమ్మాయిది అసలు ఫైనల్ గా అంటే బయటకు వచ్చి స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అజ్ఞాతంలో వెళ్ళిపోయింది కదా. మరి తర్వాత ఏమైనా మాట్లాడారా, ఎవరితో
కాంటాక్ట్లోకి వచ్చిందా జానీ మాస్టర్ వైఫ్ తో కానీ ఎవరితో అన్న వేరే అదర్ వీళ్ళ దగ్గరికి ఏమీ రాలేదు, ఎవరికి రాలేదు, అయితే ఎవరైతే కంప్లైంట్ పెట్టించారో వాళ్ళ హ్యాండ్లోనే ఉన్నారో అని చెప్పేసి నేను మాట్లాడుతున్నారో, అవి ఎవిడెన్స్ లేకుండా నేను కూడా ఏం స్టేట్మెంట్ ఇవ్వలేను. అయితే ఇప్పుడు ఇదంతా ఓకే, బట్ కాకపోతే ఏంటంటే అలిగేషన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా ఒక నా మీద అలిగేషన్స్ ఎవరి మీద అలిగేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఎదురు ఉండి ప్రూవ్ చేసుకోవాలి ఇది అంతా ఫాల్స్ అలిగేషన్స్, నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి లేదని. బట్ కాకపోతే మాస్టర్ రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపోయి నెల్లూరులో ఉన్నాడని కాసేపు, నార్త్ ఇండియాలో ఉన్నాడు కాసేపు, ఫైనల్ గా గోవాలో అరెస్ట్ చేశారు కదా, ఏంటి అంటే యాక్చువల్లీ దీంట్లో ఈ కేసు విషయంలో ఆలోచిస్తే ఏముంటది అంటే, లాస్ట్ టైం మనకి ఒక 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ బాగా జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఏమైందంటే మాస్టర్ కి జస్ట్ మాట్లాడదాం రండి, అక్కడ ఒక లొకేషన్ వెళ్తుంటే నాన్ మెంబర్స్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏదో ఆడుతున్నారు, మాకంటే ఒక సభ్యత ఉంది కదా, వచ్చిన తర్వాత లేదండి మాకు పొట్ట కొట్టకండి, మాకు వర్కర్స్ దీన్ని నమ్ముకొని బతుకుతున్నారు, సో కాబట్టి ఒకసారి ఏదైనా ఉంటే మీరు చెప్పండి మేము అరేంజ్ చేస్తాము అని చెప్పి ఒక 5 మంది 6 మంది మాస్టర్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ మాట్లాడుకున్నారు, డిస్కషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ అక్కడ అమ్మాయే లేదు, కంప్లైంట్ ఇచ్చారు, ఏంటి అమ్మాయిని లాగారు, అమ్మాయిని మిస్బిహేవ్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చారు. ఆ టైంలో ఈ 5-6 మంది ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఏమన్నారంటే మీరు ఒకసారి స్టేషన్కి రండి అని అనేసి అన్నారు. ఎందుకంటే లేదండి మీ ప్రోగ్రామ్స్ మేము చూస్తూ ఉంటాము అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారంట. సరే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు, సంతకాలు తీసుకున్నారంట, ఫ్రైడే తీసుకెళ్ళి లోపల వేసేసారు జైల్లో ఈ 5 మందిని 6 మందిని వేసేసారు. అప్పుడు ఏంటంటే అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అది కంప్లైంట్ ఏంటని చదవల, సంతకాలు పెట్టేశారు వెళ్ళిన తర్వాత. అంటే మాస్టర్ చదువు రాదు యాక్చువల్, ఫస్ట్ మిగతా వాళ్ళ సంగతి నేను ఇద్దరు ముగ్గురికి రాదు అక్కడ, ఒకరేమో చదవగలరు, ఒకరు ఇద్దరు చదవగలరు, మిగతా వాళ్ళు చదవలేరు, ఇంగ్లీష్ లో ఉంటుంది కదా. అయితే మాస్టర్కి అయితే అసలు మామూలుగా చదవలేడు ఫస్ట్. అప్పుడు ఏమైందంటే ఇంకా తనకి రావడానికి ఇప్పుడు ఫస్ట్కి ఏమొస్తుంది, ఎవరు లాగారంట తీసుకెళ్లారు, లాగారంట తీసుకెళ్లారు, సో బెయిల్ కూడా టైం లేదు. సో దీంట్లో కూడా ఏదైనా ప్రతి ఒక్కరు అదేనండి, ఇప్పుడు రాజతరం విషయం తీసుకోండి, ఇంకెవరు బెయిల్ కోసం ట్రై చేస్తుండొచ్చు కదా, ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉంది, అతనేం తీవ్రవాది కాదు, ఎక్కడో వెళ్ళి వేరే దేశం నుంచి మనకి రాలేదు, అంత పెద్ద ఇంకేదో చేసి పోలేదు. కాదు ఇంకొక విషయం ఏంటంటే నేను వాళ్ళ మిస్సెస్ అడిగితే లేదు అక్కడ లొకేషన్ ఏదో సాంగ్ సమయంలో ఉండొచ్చేమో, వచ్చేస్తారు, వెళ్ళినాక పిఎస్ లో మాట్లాడుకొని మేమేమో ఇద్దరు అడ్వకేట్ తీసుకెళ్లి మాట్లాడుకుంటామని నా వరకు వచ్చిన విషయం. కానీ ఇక్కడ ఇంత సీరియస్ ఎలిగేషన్స్ చేసి మొత్తం మీడియా అదేనండి, ఫస్ట్ మీడియా ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు, అమ్మాయి ఫస్ట్ మీడియాకి వచ్చినప్పుడు కూడా ఛాంబర్ లోనే జరిగిందండి, ఇంత హైలైట్ జరిగిందంతా ఛాంబర్ లోనే. ఇప్పుడు ఆయన లైఫ్ తొక్కేయడానికి కానివ్వండి, ఇప్పుడు ఏదైనా కావాలి, అక్కడ జరిగింది వేరు సిచ్యువేషన్, ఇంకేదైనా ఉండొచ్చు, ఏదైనా కాంటాక్ట్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అతని మీడియా ఫస్ట్ మీడియాలోనే తనని బ్లేమ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలి అంటే, ఇప్పుడు మనము ఎవరిని తప్పుపడదాం, మన వ్యవస్థను తప్పుపడదామా? ఒక మాట అమ్మాయికి అక్కడ మన మా రూల్స్ ఏముందంటే లొకేషన్ లో ఏదైనా జరిగితే సినిమా ఫీల్డ్ కానివ్వండి ఏదైనా కానీ సభ్యత్వం తీసేస్తారు, అందుకని క్యారవాన్ అని దాంట్లో ఇరికిచ్చారు. క్యారవాన్ లో మామూలుగా ఇప్పుడు మీ స్టూడియోలో ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, సినిమాకి ఎంతమంది ఉంటారు? క్యారవాన్ లో నిమిషానికి ఒక చేతి ఒకటి అడుగుతూనే ఉంటాడు. అలాంటప్పుడు ఈ అమ్మాయికి అంత టైం ఎక్కడ ఉండింది? పోలీ జరిగిందే మన కర్మగాలి జరిగిందని అనుకుందాం, బయటకు వచ్చాక అంతమంది అసిస్టెంట్స్ ఉంటారు, అంతమంది స్టాఫ్ ఉంటారు. నేను అదే అంటున్నాను, మీరు షీటీమ్ ఉంటుంది, ఫోన్ చేస్తే నిమిషంలో వస్తున్నారు, అడుగడుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వీళ్ళని నమ్మకుండా అంటే పోలీస్ వాళ్ళని కూడా నమ్మలేనంత అది ఉన్నావా నువ్వు? అంటే ఫస్ట్ నేర్చుకొని నువ్వు రాలేదా హైదరాబాద్కి? వర్క్ కోసం వచ్చినప్పుడు చెప్తారు కదండి, చిన్న చిన్న పిల్లలు కూడా మనం నేర్తున్నాం కదా ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలని, ఇంత పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుస్తుంది. సో నువ్వు అట్లా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలా ఉంటుందని తెలుసు, మీ పేరెంట్స్ ఏరి చిన్నపిల్ల వదిలిపెట్టకూడదు. సో మీరంతా తప్పులు చేసి ఇక్కడ లాక్ చేయడం కరెక్టేనా? ఇప్పుడు ఏదైనా మాస్టర్ వెళ్ళిపోయాడు, ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి దాని వెనుక పారిపోయాడు, మిగతా ఓకే అండి, బట్ కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది అయితే ఒకటి ఉంటది కదా. అవును, అంటే ఎన్ని రోజులు టైం ఇచ్చారు అంటే 4-5 డేస్? లేదు లేదు, ఎన్ని రోజులు టైం ఇచ్చారండి? వేరే వేరే కేసులు అంత ఫాస్ట్ గా జరగట్లేదు. కరెక్టే, బట్ గోవాలో అరెస్ట్ చేసిన పరిస్థితి, గోవా దాకా వెళ్ళాల్సిన అవసరం, గోవా వెళ్ళాల్సిన వాళ్ళ పర్సన్స్ వాళ్ళకు ఉంటాయి, మాస్టర్ వచ్చిన ఊరిపోయే వరకు కూడా మనం ఏం చెప్పలేము అసలు అతను ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కానీ సగం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, ఆమె ఫోన్ ఎవరి దగ్గర ఉంటుందో కూడా తెలియపోయి ఉండొచ్చు, కానీ ఏం చెప్పాలన్నా మాస్టర్ నోరిపితే గానీ ఆ విషయంలో మనం ఏం చెప్పలేము. నేను చెప్పింది ఇందాక మీకు డిస్కషన్ ఏంటంటే బెయిల్ కోసం మనం కానివ్వండి, అడ్వకేట్ కలవడం కానివ్వండి, అది కామన్ గా ఆలోచిస్తాడు ఎవరైనా, ఎవరైనా ఫస్ట్ బెయిల్ తెచ్చుకోవాలని ఆలోచించుకుంటారు, ఎందుకంటే లోపల ఇరుక్కుంటే అంతే. ఎందుకంటే మీకు ఇందాక డిసిషన్ చెప్పాను నేను విషయం, అది అవును పోక్సో కూడా ఫస్ట్ లేదు కదా, తర్వాత వచ్చింది మనకి ఇదంతా వచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళు వేరే వాళ్ళు ఏమన్నారు, లేదండి అప్పుడు అది జరిగిందాన్ని బట్టి లోపల అది చూసి పోక్సో పెడతారు అన్నారు. అది అయిపోయినాక ఇదేంటి మన లవ్ జిహాద్ తీసుకొచ్చారు,
లవ్ జిహాద్ అనుకుంటే పవన్ కళ్యాణ్ పాటలోకి ఎందుకు వెళ్తాడు, వేరే పాటలోకి వెళ్తాడు కదా. సో ఇదంతా కుట్ర వాంటెడ్ లో, ఎందుకంటే అమ్మాయి అయితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే అనుకుంటుంది, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళ మీద కంప్లైంట్ వెళ్ళొచ్చు, ఎవరు ఫోర్స్ చేశారు. నిజంగా చెప్పాలంటే నేను ఇంత ధైర్యంగా ఎందుకు అంటున్నానంటే, ఆ అమ్మాయి రేపు కోర్టుకు వచ్చినా కూడా చెప్పేస్తుంది ఎవరు ఏం చేస్తారు ఏంటిది అని చెప్పేసి కూడా చెప్పేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో ఇద్దరిది తప్పు ఉంది అని నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు అదే కొంతమంది మీ అనుమానం అంటున్నారు, వాళ్ళందరూ అంటే డాన్సర్ సీన్ సంబంధించిన వాళ్ళ లేకపోతే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన అదే నాకు, నేను ఎందుకంటే నేను అయితే భయపడనండి, నాకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకంటే రాంగ్ పోర్ట్రేట్ చేయకూడదు ఎవరైనా. అదే ఇప్పుడు ఈ మాస దాంట్లో జరిగినట్టుగా వేరే వాళ్ళ వ్యక్తులే, ఎవరైనా వాళ్ళకి జరగకూడదు అది. అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు చెప్పారంటే జానీ మాస్టర్ అమ్మాయిలకి ఎంత వాల్యూ ఇస్తారు ఇదంతా అని చెప్పారు కదా, మరి ఇంతకాలంగా అందరు అమ్మాయిలతో బాగానే ఉన్న జానీ మాస్టర్ ఫైనల్గా ఇక్కడ ఎందుకు లాక్ అయ్యాడంటే, ఆ అమ్మాయి చెప్పడం ఏంటంటే దురుద్దేశంతోనే నన్ను అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నాడు అని చెప్పి చెప్తుందా ఆమె. అదే సార్, తర్వాత ఆయన యాక్ట్ చేస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ కింద, తర్వాత ఆయన నటించిన ఒక సాంగ్లో కూడా ఈ అమ్మాయి యాక్ట్ చేసింది. సో మరి ఇంత రిలేషన్ అనేది అంటే వాంటెడ్గా లేకుండా ఎందుకు పెట్టుకున్నట్టు అంటే. ఇప్పుడు ఒకటి సార్, జానీ మాస్టర్ టైప్ ఎట్లా ఉంటుంది అంటే, మాకు ఆడిషన్స్ జరిగినా ఏమైనా జరిగినా కూడా ఎవరైనా టాలెంట్ చాలా బాగా కనిపించింది అనుకోండి, చేతుకున్న వాచ్ కూడా తీసి ఇచ్చేస్తాడు. అంత పిచ్చి డాన్స్ అంటే, డాన్సే తెలుసు తనకి, ఇంకా వేరే వర్క్ చేసి అంత కూడా లేదు, అంత పిచ్చిగా ఇష్టపడే డాన్స్ డాన్స్ అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి విషయాన్ని మనం చూద్దాం సార్. ఒకసారి ఎప్పుడైనా ఫారెన్ గర్ల్స్ వస్తుంటారు, బాంబే గర్ల్స్ వస్తుంటారు, ఆయన సాంగ్స్ అంతా అట్లనే ఉంటుంది. ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు గర్ల్స్, అంటే ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడకూడదు, జస్ట్ చెప్తున్నాను. చెల్లించాలి ఇప్పుడు ఆమె యూస్ చేసుకోవాలి అనుకుంటే అసిస్టెంట్ గా అక్కర్లేదు, అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయిని వెంట తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడుకోవాలి అనుకుంటే క్యారవన్ లో అది ప్రీ ప్లాన్ గా ఉంటది, ఆయన అలాంటి మెంటాలిటీ ఉండుంటే. లేదు క్షణికా వేషంలో ఏదో చేసేసాడు, లేకపోతే ఇంకేంటంటే అతను పెళ్ళైంది సార్, ఇద్దరు పిల్లల తండ్రి అయినా, ఆ కొత్త కుర్రాడు కాదు, ఇంకొకటి తీసుకెళ్ళి ఎక్కడో ఏదంటారు అడవిలోకి తీసుకెళ్ళో, నిర్మానుష్యమైన ప్రదేశంలో తీసుకెళ్ళో, ఆ ఇన్సిడెంట్ జరగల. అంత పబ్లిక్ లో చెప్తున్నారు మీరు, అంటే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉన్నట్టు. ఒక లొకేషన్ కి వెళ్ళినప్పుడు అదంతా సాంగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటది, అక్కడ హీరోలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరు ఏ టైం ఉంటారు, ఈ టైం ఉండదు, ఆ చిన్న లాజిక్ ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు. వేరే ప్లేస్ లో చేశారని చెప్పండి, ఓకే యాక్సెప్ట్ చేద్దాం, ఇలాంటి ప్లేసెస్ లో ఎలా జరుగుతుంది సార్, ఆ మైండ్ ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒక చిన్న వర్క్ మనం ఇంటర్వ్యూ అనుకుంటున్నా ఆలోచించుకుంటాం, ఎవరు ఏ టైం లో వస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్న థాట్ మనకుంటది, ఏం క్వశ్చన్స్ వేయాలి, ఏం తీసుకోవాలి, ఏం రాబట్టుకోవాలి. అలాంటప్పుడు సాంగ్ అంత పెద్ద సాంగ్ ఇస్తున్నాడు, ఒక పేరు వచ్చింది, ఆయన ఫ్యూచర్ ఉంది, ఈ థాట్ ఎట్లా వెళ్తుంది, అట్లా కూడా ఆలోచించుకోవాలి, అందరం మనం మనుషులమే. సో అంటే వాంటెడ్లీ అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి, ఆ అమ్మాయి సపోజ్ ప్రేరేపించింది అనుకుందాం, అప్పుడు అప్పుడు అతను ఎలా నిరూపించుకోవాలి అది, అంటే న్యాయం ఓన్లీ వీళ్ళకేనా, అమ్మాయిలకేనా? అబ్బాయి కూడా ఇష్టం లేకుండా వచ్చు, అబ్బాయికి ఇష్టం లేకుండా కూడా ఈ విధంగా మాట్లాడొచ్చు, ఈ సందర్భంలో తీయొచ్చు తీయకూడదు. ఒక మాస్టర్ అంటాడు, అవునరా అబ్బాయి బరాబర్, అమ్మాయి నన్ను పిలిచింది నేను పోయినా, ఆయన లేరు అసలు ఆయన గురించి నేను అనుకోకూడదు, కానీ అట్లా అంటే ఓకేనా వీళ్ళకి, అది కాదు అని ఒక లైఫ్ ఇచ్చి మరి అలాంటప్పుడు ఇంత భయపెట్టినప్పుడు షాపింగ్ బెంగళూరు కానీ ఎక్కడైనా వెళ్ళినా కూడా 150,000 షాపింగ్ చేసావు, ఎట్లా చేసిన మాస్టర్ కార్డుతో తీసుకొని, అంటే నీకు ఇచ్చినంతసేపు బాగానే ఉంది, నువ్వు ఇద్దరు పెద్ద గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేసావు, ఆయన దగ్గర ఇవ్వడానికి లేదు. సో ఇలా వస్తారా? చాలా కోణాలు ఉన్నాయి సార్ దీంట్లో, ఒక్కటి లేదు, చాలా కొన. మరి ఇప్పుడు ఆ అమ్మాయి అయినా ఇప్పుడు అంత ఏజ్ గ్యాప్ ఉంది, నిజంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే గనక మరి ఎలా ఎలా ఇదైంది, అది లవ్ పిచ్చిది గుడ్డిది ఎడ్డిది అని అనుకోవచ్చు సార్. ఇప్పుడు అదంతే, అది అట్రాక్షన్ లవ్ అని చెప్పింది, అట్రాక్షన్ అనుకోవచ్చా, ఇంకేదన్నా అనుకోవచ్చా, ఎందుకంటే భార్యను ఎదిరించిందంటే లవ్ అనుకోవాలిగా. ఈ ఆడపిల్ల అయినా అవతల అతను భార్యను కూడా ఎదిరించేసి ఇద్దరు పిల్లలు తండ్రిని నేను పోదాం అనుకుంది అంటే లవ్ అనుకోవాలి, లేదా అట్రాక్షన్ అనుకోవాలి. మరి వాళ్ళ అమ్మాయి మాట్లాడేది కదా అంత జరుగుతున్నప్పుడు, వాళ్ళ అమ్మనే ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మాస్టర్ తో. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఈ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ అవే ఉన్నాయి, వాళ్ళ అమ్మ ఏమేమి చెప్పింది, ఏమేమి మాట్లాడింది. ఇప్పుడు అదే ఇతన్ని ఏదో హింసించాడు, అది చేశాడు, ఇది చేశాడు అన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఏం మాట్లాడింది అవన్నీ కూడా కోర్టు ముందు పెడతారు. అయితే ఒక పేరు అంటే మనం ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు కానీ, బట్ అల్లు అర్జున్ అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది. లేదు సార్, సేమ్ అదే నేను అదే అంటున్నాను, ఇప్పుడు మనకి ఆధారాలు లేనిది లేవు, ఏదో బాగుంది కదా అని లేదు. కాకపోతే అక్కడ అక్కడ ఎందుకు ఈ పేరు వస్తుంది అంటే ఆ ప్లేస్ లో ఇష్యూ జరిగింది అని అంటున్నారు కాబట్టి. సో ఆ సినిమాలో వాళ్ళు కూడా కూర్చోబెట్టి మాట్లాడారు, సెటిల్మెంట్ చేశారు అది అని అంటే, సెటిల్మెంట్ ఎందుకు చేస్తారు సార్, ఇదని భార్య భర్తలా, ఇండస్ట్రీ అవన్నీ ఏం పట్టించుకోదు, వర్క్ వరకే వర్క్ సంబంధం. సో
అంటే మరి ఇప్పుడు జానీ మాస్టర్ నెల్లూరు నుంచి వచ్చి ఇప్పుడు ఆయన ఎన్మల ఎవరు లేకుండానే ఇది ఈ రేంజ్ దాకా వెళ్ళారు కదా. సో ఇప్పుడు మరి ప్రజెంట్ ఈ అమ్మాయి ఎంతకాలం అయింది మాస్టర్ దగ్గర నుంచి మానేసి, తర్వాత ఎంతకాలం నుంచి ఈయన సపరేట్గా వేరే అసిస్టెంట్లు పెట్టుకుని చేస్తున్నారు? అసిస్టెంట్లు ఎప్పటి నుంచి ఉంటారు? ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు, దాంట్లో ఈ అమ్మాయి వెళ్ళిపోయి వచ్చి నితిన్ సాంగ్ అనుకుంటాను సార్ లాస్ట్ చేసింది. నితిన్ సాంగ్ అంటే నితిన్ గారి సాంగ్ ఈ మధ్య జరుగుతుంది కదా, అదే సాంగ్ లాస్ట్. ఎంతకాలం అయింది నాకు తెలిసి ఈ అమ్మాయి అసిస్టెంట్ చేయక 1 ఇయర్ అయింది అనుకుంటున్నా. మరి 1 ఇయర్ నుంచి రాకుండా ఇప్పుడు వచ్చి పెట్టడానికి అనుకుంటా, అదే ఇప్పుడు అది వెనకతలు ఉండే చేపించారు. మీకు జస్ట్ ఒక 2-3 డేస్ వెయిట్ చేస్తే సార్ ఖచ్చితంగా రిజల్ట్ బయటకు వస్తాయి. అంటే నేషనల్ అవార్డు వచ్చింది ఇతను, ఇంకా అంటే ఎవరికి అందన నేషనల్ అవార్డు ఒకటి సార్, నేషనల్ అవార్డు వచ్చినాక ఇంక ఎక్కువ అయింది. ప్రెసిడెంట్ అయ్యారు కదా, తర్వాత పొలిటికల్ గా తిరుగుతున్నారు కదా, సాంగ్ అది చేశారు కదా. యాక్చువల్ అంటే నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ చేసిన తర్వాతనే కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. అంటే పొలిటికల్ గా కూడా ఒక యాంగిల్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? ఉండొచ్చేమో. ఓకే, మీకు తెలిసిన దాన్ని బట్టి ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఇంతవరకు కూడా నాకు తెలిసింది చూసిందే నేను మాట్లాడాను. సో వీటిని ఎందుకు అంత స్టాండ్ తీసుకోవట్లేదు అంటే జస్ట్ ఊహాగానాలు, ఊహాగానాలని మనము రాంగ్ పోర్ట్రేట్ చేయకూడదు. అది కరెక్ట్ గా తెలుసుకుంటే గనక నేను దాని గురించి డెఫినెట్ గా దాని గురించి మాట్లాడతాను. అయితే ఇప్పుడు యాక్చువల్గా సుమలత గారు కూడా చెప్తూ ఏమన్నారంటే, అంటే ఈ రిలేషన్ ఇవన్నీ కూడా బయట చెప్పినట్టయితే కాస్త కూస్త తెలిసే కదా జనాలకి, అది దాయాల్సిన నీడ్ దాయాల్సిన అవసరం ఏంటంటే ఒక కెరియర్ ఉంది సార్ తనకి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తర్వాత రేపు వీళ్ళ ఫాదర్ డిస్టర్బెన్స్ అవుతుంది. నువ్వు ఏదైనా ఉంటే మనం పిల్లలు తెలియకుండా జాగ్రత్త పడతాం మనం. కొంతమంది అయితే నిజంగా వాళ్ళ ఫాదర్ వాళ్ళ భర్త డ్రింక్ చేస్తున్నా కూడా పిల్లల ముందు చేయనివ్వరు, పిల్లలు చూసి నేర్చుకుంటారు అట్లా ఏదన్నా. ఒక తల్లిగా పిల్లల గురించి ఆలోచించింది, ఆలోచించి అవి ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని విషయం బయట పెట్టలేదు. మరి ఈ కేసు పెట్టిన తర్వాత మీతో ఏం మాట్లాడారు, ఆమె మీతో పంచుకున్న విషయాలు అంటే? కేసు పెట్టిన తర్వాత నేను కాంటాక్ట్ లోకి వెళ్ళలేదండి. మామూలుగా ఏదన్నా ఉన్నా కూడా పక్కన ఎవరైనా ఫోన్ చేసినా కూడా నేను చెప్పాను నేను కలుస్తాను సుమా ఇప్పుడు ఒకసారి వచ్చి మాట్లాడతాను. సో అంటే ఇప్పుడు మీరు ఫైనల్ గా ఈ కేసు గురించి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఇప్పుడు ఆడవాళ్ళైనంత మాత్రాన ఇది అయిపోద్ది అనుకుంటున్నారు, లేదా ఇంకోటి దీనికన్నా ముందు ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో అసలు ఎలా ఉంటుంది అండి, అంటే అమ్మాయిలకి సేఫ్టీ అనేది లేదా, లేదంటే మన వాంటెడ్గా మనకి ఇష్టం లేకపోయినా కూడా లొంగ తీసుకునే అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు ఒక మాస్టర్ కింద ఉన్నారు, చూశారు డాన్సింగ్ ఎలా, మీరు ఎంతకాలం అయింది మొత్తం ఫీల్డ్కి వచ్చింది? నేను ఫీల్డ్కి వచ్చేసి 25 ఇయర్స్. 25 ఇయర్స్ లో మీరు ఒక డాన్సర్ కింద ఉన్నారు, ఆల్రెడీ అసిస్టెంట్ కింద చేశారు, మీరు మాస్టర్ అయ్యారు కదా. సో ఆడవాళ్ళనే అసలు అంటే ఇష్టం లేకుండా కూడా లొంగ తీసుకునేంత శక్తి మగవాళ్ళకి ఉంటుందా, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఉండిందేమో సార్, ఇప్పుడు సేఫ్టీ ఉంది చాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు చూడండి లొకేషన్స్ కానీ ఆఫీస్ లో కానీ సీసీ కెమెరాస్ ఉంటున్నాయి. తర్వాత ఏంటంటే మా డాన్సర్ ఫీల్డ్ అట్లా అనుకోవాల్సిన అవసరమే లేదు, కొన్ని 100 మంది ఉంటాం, అబ్బాయిలే మాకు సేఫ్టీ, మాతో తోటి డాన్సర్సే మాకు సేఫ్టీ, ఎక్కడికి వెళ్ళినా కూడా మా టీం సపరేట్ గా ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్కటి మట్టుకు దీంట్లో ఉండదు, దీంట్లో ఉండదు, ఏ ఫీల్డ్ లో లేదు సార్, ఏ ఫీల్డ్ లో అయినా ఉంది. కనీసం మనము ఏదైనా బుక్ చేసుకున్నా కూడా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాం లేదో కూడా మనకి తెలియదు. సో కాబట్టి ఒక నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఎక్కడైనా ఉంటుంది ఉండకపోవచ్చు, అది మన ప్రవర్తన బట్టి ఉంటుంది. లేదు మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి మనం తగ్గుతున్నాము, మనకు అదే కావాలి ఇంపార్టెంట్ అనుకుంటే కనుక దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. కానీ బలవంతంగా నేను నువ్వు ఉంటేనే అది వాళ్ళ చాయిస్, అది చేస్తారా చేయకూడదు వేరు, అందరూ అడుగుతారని కూడా లేరు. కొంతమంది గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు సార్, సూపర్ అట్లా అలాంటి మోడల్స్ వెళ్ళినా కూడా తలకాయ ఎత్తి కూడా తిరగదు చూడరు వాళ్ళు. ఎందుకు వాళ్ళని కూడా మనం గుర్తించుకోవాలి, మంచి ఉంది చెడు ఉంది, దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉంది అన్నట్టుగా రెండు ఉన్నాయి, మంచి చెడు ఉంది, అది మన ప్రవర్తన బట్టి ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీ వస్తే క్యాస్టింగ్ కౌచ్ అడుగుతారు అట్లా లేదు, అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చేమో, అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చు, లేరు అని చెప్పలేను. కానీ అది అది అవతల వాళ్ళ ఇష్టము లేదు, అంతేకాదు ఇప్పుడు ఇస్తున్నారు కదా ఛాన్స్ అనేసి నువ్వు ఉండేసి తర్వాత ఇవ్వట్లేదు అని అంటే అది వాళ్ళ ఇద్దరికి సంబంధించింది. కానీ ఇస్తేనే ఉంటాను అని అని ఖచ్చితంగా లేదు. అయితే ఇప్పుడు మన క్యారెక్టర్ అనేది కూడా మనకి ఇప్పుడు ఇంపార్టెంటే కదా, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు జానీ మాస్టర్ అంత మంచోడు, అంత ఎవరినైతే కన్నెత్తి చూడడు, అమ్మాయిల గురించి ఇంత సేఫ్ చేస్తాడు, బట్ ఈ అమ్మాయికి మరి ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రి, ఇప్పుడు అమ్మాయి ఆలోచించలేదు, విచక్షణ లేదనుకుందాం, చిన్నతనం ఏదో అనుకుందాం, ఇద్దరు పిల్లల తండ్రిని అయినా కూడా కావాలనుకుంది వచ్చిందని అంటున్నారు మీరు. మరి ఈయన ఇద్దరు పిల్లల తండ్రి, ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఇంత డాన్సరు, ఇన్ని ఎనమాల ఒక వైఫ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మరి ఇన్నున్న ఈయన ఎందుకు ఇది అవ్వాలి? అదే నేను చెప్తున్నాను సార్, అదే ఒకరికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు నేను వెనకేసుకొని రావట్లేదు ఈ విషయంలో. ఇప్పుడు అమ్మాయితో సహజీవనం చేయడం కానివ్వండి, లివింగ్ రిలేషన్ ఏదైనా వాట ఏదైనా పేరు పెట్టుకొని మన ఇష్టం, కానీ అది నేను కరెక్ట్ అని నేను సపోర్ట్ చేయట్లేదు ఆ విషయంలో. కానీ ఈ రేప్ అటెంప్ట్ తర్వాత ఇవన్నీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రాప్ చేశారంటున్నా వాళ్ళ మధ్యలో. అదే మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ఈయనకు తెలియదా?
తెలీదా అని చెప్పినప్పుడు నేను అన్నాను ఏంటంటే ఇద్దరు విషయంలో ఉంది అది, ఆ టైం అనేది ఎవరు చెప్పలేము, ఒక్కరే చేయట్లేదు ప్రపంచంలో. ప్రపంచంలో చాలా మంది చేసినట్టు ఇన్నేళ్ల నుంచి లేనిది. జానీ మాస్టర్ ఆల్మోస్ట్ ఫీల్డ్కి వచ్చి కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల నుంచి అంత స్టబన్ గా ఉన్న వ్యక్తి అటు ఆ పరిస్థితిలో మీరు లేరు నేను లేను సార్, అది చెప్పలేము. అది ఏంటంటే కాల నిర్ణయం, కొన్ని కూడా అలా చెప్పలేము మనం. అది ఏ టైంలో ఏం జరగాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు వరుసన మనకి అన్ని కార్లు వెళ్తూ ఉంటాయి, టక్కున ఏదో ఒక డాష్ ఇస్తుంది, అప్పుడు ఏమంటాం ఈ కారే ఎందుకు యాక్సిడెంట్ చేసింది అంటే, అది ఆ టైము, అది అలా గుంతలు ఉన్నాయో తెలీదు, లేకపోతే ఇంకేదో బ్రేక్ ఫెయిల్ అయిందో తెలీదు, అవతల రాంగ్ రూట్ లో వచ్చాడో తెలీదు, ఏదో ఒక సిచ్యువేషన్ లో 10 కార్లు వెళ్తుంటే ఒక కార్ యాక్సిడెంట్ అవ్వచ్చు. సో అలాగే ఇక్కడ కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని మనం తెలిసిందే మనం చెప్పగలం, తెలియదు మనం చెప్పలేము. పెళ్లి ప్రపోజల్ అయితే వచ్చిందో వాళ్ళిద్దరం అనుకున్న, పెళ్లి వరకు వెళ్తాను అని అన్నదని తెలుసు నాకు అంతవరకే, కానీ ఎంతవరకు వెళ్ళారో తెలియదు. ప్రపోజల్ అయితే రాలే, ప్రపోజల్ చేసిందంట అమ్మాయి, అమ్మాయి చేసిందంట, ఈవిడతో చెప్పింది సుమలతో. ఇప్పుడు ఒకటి ఏంటంటే అందరూ అనుకోవచ్చు ఇప్పుడు కేసు పెట్టింది కాబట్టి ఆ అమ్మాయి మీద రివర్స్ చేస్తున్నారు అని, కానీ కాదు, ఇది నాకు 1.5 ఇయర్ ముందే తెలుసు, అందుకే చెప్తున్నా. ఎస్ ఎస్. అయితే మరి ఫైనల్ గా ఈ కేసుని అంటే ఆడియన్స్ అంటే చూస్తున్న ప్రేక్షకులను అనలేము మనం, ప్రజలు ఎలా చూడాలి దీన్ని? సో అటు పక్కనే ఒక అమ్మాయి ఉంది, ఇటు పక్కన కూడా ఒక అమ్మాయి, ఒక ఫ్యామిలీ, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈవిడ ఆల్రెడీ నాకు నిన్నే వాళ్ళ టీం నుంచే ఫోన్ వచ్చింది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, సూసైడ్ చేసుకున్నారు అంటే నేను చెప్పాను ఫోన్ పక్కన పడేయండి, న్యూస్ ఏమైనా ఉంటే మీరే చెప్పండి అని చెప్పేసి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు, దీన్ని ఎలా చూడాలనుకుంటారు, దీనిలో న్యాయం ఎలా వస్తుంది? అంటే దీనికి న్యాయం పబ్లిక్ కూడా అందరూ ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే, మాస్టర్ గారి విషయం కాస్త పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఈ ఇద్దరు ఆడవాళ్ళ గురించి చాలా నేర్చుకోవాలి మనం. ఫస్ట్ ఇది నేను సుమాని ఎన్కేసుకొని రావడం అని కాదు, ఒక ఎదుగుతున్నప్పుడు ఒక రేంజ్ వెళ్తున్నప్పుడు చాలా మంది కన్ను ఉంటుంది, కన్ను ఉన్నప్పుడు మనం కాపాడుకోవాలి ఒక విషయం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటి అంటే చట్టాలు న్యాయాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు చేశారు కదనే రేపు ఇంకా చాలా మంది వస్తారు. ఒకప్పుడు తాతల ముత్తాతల టైంలో కూడా 15 పిల్లలకు పెళ్లి చేశారంట, కొంతమంది అంటే ఏజ్ కూడా, ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉండేది. సో ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. సో సొసైటీకి ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ న్యాయం చూడండి, అమ్మాయి అమ్మాయి అని వెనకలేసుకు రాకండి, అబ్బాయి అని చెప్పి వదిలేయకండి, మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు, మోసపోయిన అమ్మాయిలు ఉన్నారు. సో ఇక్కడ న్యాయం ఆలోచిద్దాం, ఏదైనా ఏదైనా ఉంటే ఈయన తప్పు చేశాడు, చిన్న పిల్లలు చూడలేదు ఇవన్నీ కాదండి. ఎందుకంటే నిజంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు బయట రావట్లా, వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఇంత డిస్కస్ చేస్తున్నాం, ఈ రోజులు మాట్లాడుతున్నాం, కానీ అంతకంటే ఘోరంగా చాలా పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా ఆలోచించుకొని నేర్పించుకుందాం చిన్నగున్నప్పటి నుంచి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మనకి ఇలాంటి చట్టాలు ఉన్నాయి, ఇలా ఇలా మనం కంప్లైంట్ చేయొచ్చు, ఈ లొకేషన్ పెట్టుకోవచ్చు చదువుకున్న పిల్ల, ఇంకా నిజంగా మాస్టర్ చదువు రాదు, ఈ అమ్మాయి చదువు ఉంది. సో ఇంత ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏంటంటే నేర్పుదాం ఎలా బతకాలి, నెక్స్ట్ జనరేషన్ ఏంటి. అంటే ఇప్పుడు చెప్పాను ఆడపిల్లలు ఆడపిల్లలాగానే ఉండాలని కాదు, వాళ్ళని కూడా ఒక పులిలాగా తయారు చేయండి, ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎదుర్కొనేలాగా. ప్రతి చోట మనం ఉండలేం, ప్రతి చోట్ల అందరు రాలేరు. సో అందరికి ఏంటంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాదు, ఎవరికి జరిగినా తప్పే. సో అట్లాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇద్దరికి ఇద్దరికి లైఫ్ ఉంది, ఇద్దరి లైఫ్ ఆలోచించండి. ఇది మర్డర్ కేసు అని కాదు, ఇంకొకటి తీవ్రవాద కేసు అని కాదు, కాబట్టి ఇద్దరి జీవితాలు ఉన్నాయి, ఇద్దరికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్కి అన్యాయం జరగకూడదు. అంటే కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందంటారా, ఒకళ్ళకి న్యాయం జరుగుద్ది, జరుగుద్దండి, ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు ఇంత ఇన్ని ఇన్ని మాట్లాడుతున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, ఇద్దరికి జరుగుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయి వైపు న్యాయం ఉందనుకుంటే కనుక జానీ మాస్టర్ శిక్ష పడుతుంది, లేదు జానీ మాస్టర్ శిక్షించి తప్పించుకున్నాడంటే ఆ అమ్మాయి పెట్టిన కేసులు శిక్ష తప్పించుకోవడం ఏం లేదండి, అక్కడ తీర్చలం అయిపోద్ది. అదే నేను అనేది, ఒకవేళ నిజంగా జానీ మాస్టర్ తప్పు చేయలేదంటే కనుక ఈ అమ్మాయి పెట్టిన కేసులని ఫేక్ కేసులు అని చెప్పి ఈ అమ్మాయికి ఇండస్ట్రీలో ఒక వాల్యూ లేకుండా పోద్ది, అప్పుడు ఒకరికే న్యాయం జరుగుతుంది కానీ ఇద్దరికి న్యాయం ఇండస్ట్రీ అట్లా ఏం వదలదండి. ఇండస్ట్రీ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డెఫినెట్ గా లైఫ్, అంతేగాని పర్సనల్ లైఫ్ పట్టించుకోరు, పట్టించుకోరు. పర్సనల్ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి లేవండి, వెళ్తే అన్ని ఉంటాయి, కొంతమంది మర్చిపోతారు అందరూ. ఇది ఇప్పుడున్నంత హాట్ టాపిక్, తర్వాత ఉండకపోవచ్చు, తర్వాత ఇంకే మాస్టర్ వస్తాడో, ఇంకో డైరెక్టర్ వస్తాడో తెలియదు, ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడో తెలియదు ఫ్రేమ్ లోకి, ఇంకో పొలిటీషియన్ వస్తాడో తెలియదు. సో ఇలా 1 by 1 జరుగుతూనే ఉంటుంది. ఒకటి హాట్ టాపిక్ ఉన్నప్పుడు మనం అందరం ఇంత మాట్లాడుకుంటున్నాం, కానీ తర్వాత ఎవరి న్యాయం వాళ్ళకి జరుగుద్ది. మొత్తానికి ఇదంతా చెప్పిందని విన్న తర్వాత ఏంటంటే, మీరు అన్నట్టే అంటే న్యాయం ఎవరి వైపు ఉందో న్యాయమే గెలవాలి, అది జానీ మాస్టర్ వైపు ఉంటే జానీ మాస్టర్, అమ్మాయి వైపు. కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయి అనేసరికి ఏంటంటే ఎక్కువ అంటే చూపించడం కానీ ఫోకస్ ఫోకస్ అంతా అమ్మాయికి చూపిస్తున్నారు, కానీ నిజంగా బాధితురాలు ఈ అమ్మాయి సుమలత ఎంత సఫర్ అవుతుందంటే, నార్మల్ గా మానసికంగా అసలు అన్ని విధాలుగా ఈఎంఐ సఫర్ అవుతుంది. సో మొత్తానికి అదే మీరు అన్నట్టు, అదే సఫర్ అవుతున్నారు, ఇటు ఇటు ఒక అమ్మాయి అటు ఒక అమ్మాయి ఉంది, మొత్తానికి న్యాయం ఎవరైపోయి ఉంటే వాళ్ళు చూడాలి. సో మొత్తానికి
అంటే మీరు ఒక ఫ్రెండ్ స్టాండ్ తీసుకుని ఇంత దూరం రావడం మాత్రం రంగా నేర్చుకోదగ్గ విషయం అండి. సో ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, ఎవరు ఏంటంటే త్వరలో తేలిపోతుంది కాబట్టి మీరు కూడా అంటున్నారు నేను డేరింగ్ డాషింగ్ చెప్పేస్తాను నాకు ఏం భయం ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి ఏమైనా ఉంటే కనుక చెప్పండి. ఇంకా దానికి అంటే మీది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా అన్న ఫీలింగ్ తెప్పించారు మీకు బేసిక్ గా. అంటే అదే పనిలో ఉన్నాను, అదే పనిలో ఉన్నాను. సో మరి అయితే చూద్దాం ఎవరు ఫైనల్ గా ఎవరు న్యాయం గెలుస్తుంది, ఎవరు వైపు న్యాయం ఉందనేది. సో మీ స్టూడియో మా స్టూడియోకి వచ్చి టైం ఇచ్చినందుకు థ్యాంక్.